యువకుల దగ్గరికి తీసుకున్నా, మహిళల దగ్గరికి తీసుకున్నా, ప్రతి ఒక్కరికి నష్టమే జరిగింది. రైతుల బిడ్డలకి, రైతన్నలకి మేలు చేస్తారంటే ఏ మేలు చేయలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 4,000 మంది రైతులు చనిపోవడం జరిగింది. అలాంటిది మరి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం ఎందుకు భరించాలని మీ అందరినీ అడుగుతున్నాను. యువకులు కూడా ఉన్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకుంటే వాళ్ళకి మేలు జరగలేదు. వాళ్ళు పై చదువులకు వెళ్ళలేకపోయారు, ఉద్యోగాలకు వెళ్ళలేకపోయారు. వాళ్ళు బతుకుని రోడ్డు మీద పడేశారు యువకుల్ని. అదే చెప్తున్నాను, సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రజల్లారా, నేను మహిళలకు కూడా చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డోకరా మహిళలకి 1 లక్ష గ్రాంటీ ఇస్తామని తెలిసి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా సంవత్సరానికి 10 లక్షలు కూడా ఇస్తాం. సంవత్సరానికి 6 సిలిండర్లు ఉచితంగా ఇవ్వకూడదు జరుగుతుంది. ఎవరికైనా ప్రమాదం జరిగితే 5 లక్షలు కూడా ప్రభుత్వం ఇస్తుందని కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా 9 రకాల నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. యువకులకి, నిరుద్యోగులకి నెలకి 3,000 చెప్పిన డబ్బులు కూడా ఇస్తారు. మీకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం కూడా ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. కోయముదిరాజుల పిడిపాకు కమ్మరి కుమ్మరి కొలిమి ఈతల కత్తి బోయల బాను బిల్లుల విల్లు బొందిలీల బలం అస్త్రాలై చెంచుల పడితే గోండుల తెరు మాదిక దండోల బజార నగార రజగడ్డ రేవు సవర్ణ సంకు జాలి పక్కం చేతి మగ్గం శస్త్రాలై సహస్ర వృత్తుల సమస్త చిన్నాలై చైతన్య చక్రాలై బతుకుడు బాట కోసం బతికే బాసుడు కోసం మరొక్కసారి ఈ దొరల మీద పోరాటం చేయాల్సిన సమయం సన్నమైందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ గారు. థ్యాంక్ యూ.